ఈ నెల జనవరి 1వ తేదీన H6 న్యూస్ ఛానల్లో వచ్చిన వార్తపై బీసీ సహాయ వెల్ఫేర్ అధికారి స్పందించారు. అనంతపురం జిల్లా హిందూపురం స్థానిక ముక్కడిపేటలో గల బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు పడుతున్న బాధలను H6 న్యూస్ టీం అక్కడికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాళ్ల సమస్యలను పరిష్కరించారు. తరువాత విద్యార్థులు H6 న్యూస్ టీం కి కృతజ్ఞతలు తెలియజేశారు. H6 న్యూస్ వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి. బాత్రూంలో కానీ బండలు, కుళాయిలు, దువెనలు, సార్ ఇచ్చినవి బ్యాట్స్ అన్ని చాలా ఫెసిలిటీ వచ్చినాయి. ఇప్పుడు బాగానే ఉంది హాస్టల్, ఎటువంటి ప్రాబ్లము లేదు. వాటర్ బాటిల్స్, నెయిల్ కటర్స్, బాత్రూంలో అయితే పైపులు, కుళాయిలు, బండలు అన్నీ వేపించి బాగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ హాస్టల్. ఇంకేమైనా మీకు సమస్య ఉంది హాస్టల్లో? సమస్య అయితే ఏమీ లేదు సార్, సార్ బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ గిట్ అంతా బాగుంది? ఫుడ్ అంతా బాగుంది. తాగడం వాటర్ అంతా అంతా బాగుంది. H6 ఛానల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి, వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని చెప్పి. ఇప్పుడు బీసీ హాస్టల్స్ ఉన్నాయి కదా సార్, దాని గురించి అక్కడ చాలా పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. టాయిలెట్స్ ఉన్నాయి సార్, మళ్ళీ అదే విధంగా అక్కడ చాలా అసంగా కలుగు చేస్తుంది సార్ ఆ సైడ్, మీ బీసీ హాస్టల్ సైడ్ కాంపౌండ్ వల్ల. దానివల్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? సార్, నేను వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి పరిస్థితిపైన సమగ్ర నివేదిక ఇవ్వడం జరిగింది సార్. దానిపైన ఒక కాంట్రాక్ట్ వాళ్ళు శాంక్షన్ చేశారు. అమౌంట్ శాంక్షన్ చేసిన తర్వాత కాంట్రాక్టర్స్ కూడా రావడం జరిగింది. సంక్రాంతి హాలిడేస్ తర్వాత వాళ్ళు వర్క్ చేస్తామని చెప్పారు. ఈ లోపల పిల్లలకి ఇబ్బంది లేకుండా అక్కడ మొత్తం ట్యాప్ కనెక్షన్స్, వాటర్ అంతా ఏర్పాటు చేయడం అయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అంతా క్లీన్ చేయడం అయింది. పక్కన ఉన్నటువంటి ఏరియాలో గార్బేజ్ అంతా ఉంటే దాన్ని పూర్తిగా తీసేసి శుభ్రంగా ఆ పరిసరాలను శుభ్రంగా చేశారు. ఇంకా కాంపౌండ్ వాల్ అనేది ఇప్పుడు అడుగుతున్నాం సార్, అడిగిన తర్వాత రాబోయే కాలంలో చేస్తారు. కానీ మైనర్ రిపేర్స్ పిల్లలకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది సార్. సార్, అదేవిధంగా ఇక్కడ బాలికల హాస్టల్ కదా, అది ఒక అద్దె భవన్ ఉంటుంది సార్, దానికి ఏమన్నా వేరే బిల్డింగ్ వచ్చి చూస్తున్నా సార్? నేను వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హెచ్డబ్ల్యూ గారికి తెలపడం జరిగింది సార్. అది ఎందుకంటే చిన్న బిల్డింగు మెయిన్ రోడ్లో ఉంది, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందని. వాళ్ళు కొత్త బిల్డింగ్స్ కోసం చూస్తున్నారు సార్, అది చూసి